హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కంప్లీట్ మైండ్స్. వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇన్ ఇంగ్లీష్ సెక్షన్స్ ఆఫ్ మెనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. లెట్ అస్ సీ హౌ వీ కెన్ సాల్వ్ దీస్ క్వశ్చన్స్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ని మనం యాక్యురేట్గా ఆన్సర్ చేయడానికి మనకి ఇచ్చిన వర్డ్స్ యొక్క మీనింగ్తో పాటుగా ఆ సెంటెన్స్ ఏ కాంటెక్స్ట్లో ఉంది, అలానే వర్డ్స్ ఎటువంటి కనోటేషన్ని కలిగి ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినట్లయితే మనం ఈ క్వశ్చన్స్ని సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం. కాంటెక్స్ట్ అండ్ కన్నోటేషన్. కాంటెక్స్ట్ అనేది ఒక సెంటెన్స్ ఏ బ్యాక్గ్రౌండ్లో జనరేట్ చేయబడింది, ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో జనరేట్ చేయబడింది, అలానే ఒక సెంటెన్స్ ఏ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అనే డీటెయిల్స్ మనకి ఇస్తుంది. అలానే కన్నోటేషన్, కన్నోటేషన్ అనేది ఒక వర్డ్కి సంబంధించింది. ఒక వర్డ్ తనకున్నటువంటి నార్మల్ మీనింగ్తో పాటుగా అది ఒక పాజిటివ్ ఫీలింగ్ని ఇస్తుందా, లేదా నెగిటివ్ ఫీలింగ్ని ఇస్తుందా, లేదా న్యూట్రల్ ఫీలింగ్ని ఇస్తుందా అనే ఇన్ఫర్మేషన్ మనకి ఆ వర్డ్ యొక్క కన్నోటేషన్ ద్వారా తెలుస్తుంది. ఫర్ అన్ ఇన్స్టాన్స్, క్యూరియస్. ఈ వర్డ్ని మనం ఈగర్ టు నో అనే మీనింగ్లో వాడుతాం. ఇది ఒక పాజిటివ్ కనోటేషన్ని కలిగి ఉంటుంది. వేరాస్ నోసి, ఈ వర్డు మనం షోయింగ్ టూ మచ్ క్యూరియాసిటీ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ అదర్స్ అనే మీనింగ్లో వాడుతాం. ఇది ఒక నెగిటివ్ కనోటేషన్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా కొన్ని వర్డ్స్ అనేవి పాజిటివ్ కనోటేషన్ని, కొన్ని వర్డ్స్ అనేవి నెగిటివ్ కనోటేషన్ని కలిగి ఉంటాయి. మనకి ఎప్పుడైతే ఒక వర్డ్ ఎటువంటి ఫీలింగ్ని ఇస్తుంది, ఎటువంటి కనోటేషన్ని కలిగి ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందో మనం ఈ వర్డ్స్ని కరెక్ట్గా చూజ్ చేసుకోగలుగుతాం. అలానే యూ కెన్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. థ్రిఫ్టీ, ఈ వర్డ్ని మనం స్పెండ్ మనీ కేర్ఫుల్లీ అనే మీనింగ్లో వాడుతాం. ఇది ఒక పాజిటివ్ కనోటేషన్ని కలిగి ఉంటుంది. వేరాస్ చీప్, ఈ వర్డు ఒక నెగిటివ్ కనోటేషన్ని కలిగి ఉంటుంది. ఇలా మనకి ఎప్పుడైతే ఒక వర్డ్ ఎటువంటి ఫీలింగ్ని, ఎటువంటి కనోటేషన్ని కలిగి ఉంది అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందో మనం వర్డ్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్లో కరెక్ట్గా చూజ్ చేసుకోగలుగుతాం. అలానే ఒక సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ కూడా మనకి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడంలో చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. లెట్ అస్ సీ విత్ సమ్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్, లెట్ మీ రీడ్ ద సెంటెన్స్. ఆల్ స్టూడెంట్స్ షుడ్ ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ ఇన్ ద గ్రూప్ డిస్కషన్ వితౌట్ ఎనీ ఫియర్. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక గ్రూప్ డిస్కషన్లో స్టూడెంట్స్ అనేవాళ్ళు వితౌట్ ఎనీ ఫియర్ ఎటువంటి వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయాలి అనే కాంటెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మనకిచ్చినటువంటి వర్డ్స్ని, ఆప్షన్గా ఇచ్చినటువంటి వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే సెక్లూడెడ్, సెక్లూడెడ్ మీన్స్ నాట్ విజిటెడ్ ఆర్ నాట్ సీన్ బై మెనీ పీపుల్. ఏ ప్లేస్ని అయితే ఎక్కువ మంది విజిట్ చేయరో, ఎక్కువ మంది చూడరో, లేదా ప్రైవేట్గా ఉన్నటువంటి ప్లేసెస్ని మనం డిస్క్రైబ్ చేయడానికి సెక్లూడెడ్ అనే వర్డ్ని వాడుతుంటాం. దీనికి సిమిలర్ వర్డ్గా హిడెన్ ఆర్ అన్ఫ్రీక్వెంటెడ్, అలానే కన్సీల్డ్, ఇటువంటి వర్డ్స్ని మనం సిమిలర్ వర్డ్స్గా చెప్పవచ్చు. సో ఏదైతే ప్లేస్ పెద్ద ఎక్కువగా విజిట్ చేయరో అటువంటి ప్లేస్ని డిస్క్రైబ్ చేయడానికి మనం సెక్లూడెడ్ అనే వర్డ్ని వాడతాం. నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే గార్డెడ్, గార్డెడ్ మీన్స్ కాషస్ అండ్ హ్యావింగ్ పాజిబుల్ రిజర్వేషన్స్, కేర్ఫుల్గా ఉండడం అనే మీనింగ్లో చెప్పేటప్పుడు మనం గార్డెడ్ అనే వర్డ్ని వాడతాం. దీనికి సిమిలర్ వర్డ్స్గా సర్కంస్పెక్ట్, అలానే వ్యారీ, షారీ, ఈ వర్డ్స్ని మనం సిమిలర్ వర్డ్స్గా చెప్పవచ్చు. అండ్ ద నెక్స్ట్ వర్డ్ క్యాండిడ్, క్యాండిడ్ మీన్స్ ఆనెస్ట్ అండ్ ఎక్స్ప్రెసింగ్ ట్రూత్. సో ఎవరైతే ఆనెస్ట్గా వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తారో అటువంటి సందర్భంలో మనం క్యాండిడ్ అనే వర్డ్ని వాడుతాం. ఫోర్త్ రైట్, దీనికి సిమిలర్ వర్డ్గా మనం ఫోర్త్ రైట్ని చెప్పవచ్చు. ఆనెస్ట్గా వాళ్ళ వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడం అనే మీనింగ్లో మనం క్యాండిడ్ అనే వర్డ్ని వాడుతాం. వేరే అవుట్స్పోకెన్, అవుట్స్పోకెన్ మీన్స్ ఎక్స్ప్రెసింగ్ వన్స్ వ్యూస్ వెరీ డైరెక్ట్లీ వితౌట్ వరీయింగ్ ఇఫ్ అదర్ పీపుల్ ఆర్ ఆఫెండెడ్. ఎదుటివారు ఏం అనుకుంటారు అని ఆలోచించకుండా వాళ్ళకున్నటువంటి వ్యూస్ని
అవి కాంట్రవర్షియల్ మ్యాటర్ అయినప్పటికీ ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేసే సందర్భంలో మనం అవుట్ స్పోకెన్ అనే వర్డ్ని వాడుతాం. దీనికి సిమిలర్ వర్డ్గా ఫ్రాంక్ ఈ వర్డ్ని మనం వాడవచ్చు. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కాంటెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక గ్రూప్ డిస్కషన్ సందర్భంలో స్టూడెంట్స్ వితౌట్ ఎనీ ఫియర్ ఎటువంటి వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అనే కాంటెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ కాంటెక్స్ట్లో మనకి సెక్లూడెడ్ అండ్ గార్డెడ్ అనే వర్డ్స్ అనేవి కంప్లీట్గా ఇర్రెలవెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు వర్డ్స్ని మనం ఎలిమినేట్ చేసేయవచ్చు. అలానే క్యాండిడ్ మరియు అవుట్స్పోకెన్ అనేది వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడం అనే మీనింగ్లో ఉన్నప్పటికీ క్యాండిడ్ అనే వర్డ్ అనేది ఒక పాజిటివ్ కనోటేషన్ని కలిగి ఉంటుంది. అలానే అవుట్స్పోకెన్ అనే వర్డ్ అనేది ఒక నెగిటివ్ కనోటేషన్ని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. ఎందుకంటే అవుట్స్పోకెన్ అనే వర్డ్ అనేది ఎదుటివారు ఏమనుకుంటున్నారు అని ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళ వ్యూస్ని డైరెక్ట్గా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం అవుట్స్పోకెన్ అని అంటాం. సో ఇది కొంత నెగిటివ్ కనోటేషన్ని కలిగి ఉండడం మనం గమనించవచ్చు. అలానే ఇది ఒక ఫార్మల్ డిస్కషన్, ఇది ఒక గ్రూప్ డిస్కషన్ విత్ స్టూడెంట్స్. సో ఇటువంటి ఫార్మల్ డిస్కషన్లో మనం అవుట్స్పోకెన్ అనే వర్డ్ని మనం యూజ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ క్యాండిడ్. ఎందుకంటే క్యాండిడ్ అనే వర్డ్ ఒక పాజిటివ్ కనోటేషన్ని కలిగి ఉంది కాబట్టి. ఈ విధంగా మనకి సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ మరియు వర్డ్స్ అనేది ఎటువంటి కనోటేషన్ కలిగి ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మనకు తెలిసినట్లయితే మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్స్ని యాక్యురేట్గా ఆన్సర్ చేయగలం. నౌ లెట్ అస్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. అబ్జర్వ్ దిస్. హిస్ అపోనెంట్స్ లాంచ్డ్ ఏ పొలిటికల్ ఎగ్నెస్ట్ హిమ్. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లో అపోనెంట్ కోసం ఏం మాట్లాడుతున్నారు అనే కాంటెక్స్ట్లో ఉండడం మనం గమనించవచ్చు. మనకిచ్చినటువంటి వర్డ్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెజిమెన్, రెజిమెన్ ఇస్ ఎ ప్రిస్క్రైబ్డ్ మెడికల్ కోర్స్ ఆర్ డైట్ ఆర్ ఎక్సర్సైజ్ ఆర్ ట్రీట్మెంట్ టు ఇంప్రూవ్ వన్స్ హెల్త్. ఒకరి ఆరోగ్యాన్ని ఒకరి హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఒక మెడికల్ కోర్స్ కావచ్చు లేదా ఎక్సర్సైజ్ కానీ డైట్ కానీ ఇటువంటి దాన్ని ఏంటంటామండి మనం రెజిమెన్ అని అంటాం. వేరస్ రెమిషన్, రెమిషన్ ఈజ్ క్యాన్సిలేషన్ ఆర్ సస్పెన్షన్ ఆఫ్ వన్స్ పెనాల్టీ డెట్ ఎక్సెట్రా. ఒకరికి ఉన్నటువంటి లోన్స్ని కానీ లేదా వారి పైన ఉన్నటువంటి పెనాల్టీని కానీ క్యాన్సిల్ చేయడాన్ని ఏంటంటామండి మనం రెమిషన్ అంటాం. దీనికి సిమిలర్ వర్డ్స్గా క్యాన్సిలేషన్ ఆర్ సస్పెన్షన్ అనే వర్డ్స్ని మనం చెప్పవచ్చు. రిగేల్, రిగేల్ మీన్స్ టు ఎమ్యూజ్ ఆర్ ఎంటర్టైన్ సమ్మన్ విత్ యువర్ టాక్. మన మాటలతో ఎదుటివారిని ఎమ్యూజ్ చేయడం. సో అటువంటి సందర్భంలో మనం రిగేల్ అని వాడుతాం. బిగైల్ ఆర్ క్యాప్టివేట్ ఇటువంటి వర్డ్స్ మనం సిమిలర్ వర్డ్స్గా చెప్పవచ్చు. అండ్ థైరాయిడ్, థైరాయిడ్ మీన్స్ ఏ లాంగ్ యాంగ్రీ స్పీచ్ ఆఫ్ క్రిటిసిజం. సో ఒకరిని క్రిటిసైజ్ చేస్తూ లేదా ఒకరిని యాక్యూజ్ చేస్తూ ఒక లాంగ్ స్పీచ్ ఇవ్వడానికి మనం ఏంటంటామండి థైరాయిడ్ అని అంటాం మనం. దీనికి సిమిలర్ వర్డ్స్గా మనం డినన్షియేషన్ అలానే డయాట్రైడ్ ఇటువంటి వర్డ్స్ని మనం సిమిలర్ వర్డ్స్గా చెప్పవచ్చు. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇందులో హిజ్ అపోనెంట్స్, సో ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క అపోనెంట్ అనేది అతనికి ఎగెనిస్ట్గా ఏం చేశారు అనే మీనింగ్లో ఈ సెంటెన్స్ కాంటెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇటువంటి సందర్భంలో మనకి లాంగ్ యాంగ్రీ స్పీచ్ విచ్ ఈస్ థైరాయిడ్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వర్డ్ మాత్రమే ఈ కాంటెక్స్ట్లో సూటబుల్ అవుతుంది కాబట్టి. సో అవర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 4. ఈ విధంగా మనం ఎప్పుడైతే సెంటెన్స్ కాంటెక్స్ట్ని క్లియర్గా అర్థం చేసుకోగలుగుతామో మనం ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనకి ఎటువంటి వర్డ్ అనేది సూటబుల్ అవుతుందో మనం సింపుల్గా ఐడెంటిఫై చేయవచ్చు. నౌ లెట్ అస్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. అబ్జర్వ్ దిస్. ద సైంటిస్ట్స్ గ్యాదర్ డేటా టు సపోర్ట్ హర్ హైపోథెసిస్ అబౌట్ క్లైమేట్ చేంజ్. ఈ సెంటెన్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లైమేట్ చేంజ్ కోసం తన హైపోథెసిస్ని సపోర్ట్ చేయడానికి ఎటువంటి డేటాని ఈ సైంటిస్ట్ ప్రొవైడ్ చేశారు అనే కాంటెక్స్ట్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో డేటాని డిస్క్రైబ్ చేసే ఒక వర్డ్ అనేది మనకి అవసరం. ఆ వర్డ్ ఏంటి అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్ నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఆప్షన్స్లో ఇంజెన్యుటీ, ఇంజెన్యుటీ మీన్స్ ద ఎబిలిటీ టు ఇన్వెంట్ థింగ్స్ ఇన్ ఏ న్యూ వే ఆర్ ద ఎబిలిటీ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ విత్ క్లెవర్ ఐడియాస్. ఇన్వెంటివ్నెస్
ఇన్వెంటివ్నెస్ అంటే తనకున్నటువంటి కొత్త ఆలోచనలతో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం, ఒక కొత్తదాన్ని కనిపెట్టడం అనే మీనింగ్లో మనం ఈ ఇంజెన్యూటీ అనే వర్డ్ని వాడుతుంటామండి. అలానే ఇంజీనస్, ఇంజీనస్ మీన్స్ ఆనెస్ట్ అండ్ ట్రస్టింగ్ పీపుల్, బిలీవింగ్ పీపుల్. సో దీనికి సిమిలర్ వర్డ్గా మనం నయీవ్ అనే వర్డ్ని మనం చెప్పవచ్చు. అంటే ఆనెస్ట్గా ఉండి అందరినీ నమ్మే వ్యక్తి అని డిస్క్రైబ్ చేసే సందర్భంలో మనం ఇంజీనస్ అనే వర్డ్ని మనం వాడచ్చు. ఈ రెండు సిమిలర్గా ఉండి కన్ఫ్యూజ్ చేసే వర్డ్స్ అండి. ఈ రెండు వర్డ్స్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అలానే నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే ఎంపిరికల్, ఎంపిరికల్ మీన్స్ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ సమ్ ప్రాక్టికల్ ఇష్యూస్. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కానీ డేటా అనేది కానీ మనకి ఒక ఐడియాస్ లేదా థీరీస్ మీద బేస్ చేసి కాకుండా ఒక ప్రాక్టికల్గా ఒక ఎక్స్పెరిమెంట్ చేసి లేదా ఒక ఎక్స్పీరియన్స్తో సంపాదించినటువంటి అని చెప్పే సందర్భంలో మనం ఎంపిరికల్ అని అంటామండి. ప్రాగ్మాటిక్. అలానే ఫ్యాక్చువల్, యాక్చువల్, ఇటువంటి వర్డ్స్ని మనం చెప్పవచ్చు. ఈ ఎంపిరికల్ ఇన్ఫర్మేషన్ లేదా ఎంపిరికల్ డేటా అనేది మనకి ఒక ఎక్స్పెరిమెంట్స్ ద్వారా లేదా ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చేది రాదర్ దాన్ ఐడియాస్ ఆర్ థీరీస్. ఒక థియరాటికల్గా లేదా ఐడియా రూపంలో ఉండేదానికంటే ప్రాక్టికల్గా వచ్చిన దాన్ని మనం ఏంటంటామండి, మనం ఎంపిరికల్ అని అంటాం. సిమిలర్ వర్డ్స్గా ప్రాగ్మాటిక్, ఫ్యాక్చువల్, యాక్చువల్, ఈ వర్డ్స్ని మనం వాడవచ్చు. అలానే ఇన్నేట్, ఇన్నేట్ మీన్స్ దట్ ఈస్ దేర్ వెన్ యు బోర్న్. పుట్టినప్పటి నుంచి ఉండే ఒక క్వాలిటీ కోసం మాట్లాడేటప్పుడు మనం ఇన్నేట్ అనే వర్డ్ని వాడుతాం. సిమిలర్ వర్డ్గా ఇన్బోర్న్, ఇన్నేట్ మీన్స్ ఇన్బోర్న్. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కాంటెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటెన్స్ అనేది తన హైపోథెసిస్ని సపోర్ట్ చేయడానికి ఎటువంటి డేటా అనేది గ్యాదర్ చేయడం జరిగింది అనే కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ కాంటెక్స్ట్లో మనకి ఓన్లీ ఎంపిరికల్, ఎందుకంటే ప్రాక్టికల్ డేటా లేదా మనకి ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా ఒక ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా వచ్చినటువంటి డేటా అనే మీనింగ్లో ఉండే ఎంపిరికల్ అనే వర్డ్ మనకి ఈ కాంటెక్స్ట్కి సూటబుల్గా అవుతుందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఒక సెంటెన్స్ యొక్క కాంటెక్స్ట్ అనేది క్లియర్గా తెలుస్తుందో మనం ఈ ఆప్షన్స్ని క్లియర్గా చూజ్ చేసుకోగలం. నౌ లెట్ అస్ సీ వన్ మోర్ క్వశ్చన్. అబ్జర్వ్ దిస్. ద గవర్నమెంట్ హ్యాస్ వార్న్డ్ ద ట్రేడర్స్ నాట్ టు ఆనియన్స్. సో ఈ సెంటెన్స్ కాంటెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంటెన్స్లో గవర్నమెంట్ అనేది వార్న్ చేసింది ట్రేడర్స్కి ఈ ఆనియన్స్ని ఏం చెయ్యొద్దు అనే కాంటెక్స్ట్ని మనం అబ్జర్వ్ చేయవచ్చు. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ని చూసుకున్నట్లయితే హోర్డ్, హోర్డ్ మీన్స్ టు హైడ్ సంథింగ్ విత్ ద ఇంటెన్షన్ ద వాల్యూ ఆఫ్ ఎ పర్టికులర్ ఐటమ్ విల్ ఇంక్రీజ్ ఆర్ ద డిమాండ్ ఫర్ ఎ పర్టికులర్ ఐటమ్ విల్ ఇంక్రీజ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఏదైనా ఒక ఐటమ్ యొక్క వాల్యూ అనేది లేదా డిమాండ్ అనేది ఫ్యూచర్లో పెరుగుతుంది అనే మీనింగ్లో లేదా అనే ఉద్దేశంతో ఈ ఐటమ్ని దాయడం అనే మీనింగ్లో మనం ఈ హోర్డ్ అనే వర్డ్ని వాడుతాం. స్టాక్ పైల్, దీని సిమిలర్ వర్డ్ ఏంటండి, స్టాక్ పైల్. వేరాస్ కంబైన్, కంబైన్ మీన్స్ టు జాయిన్ అనే మీనింగ్లో మనం వాడుతాం. గ్రాస్, గ్రాస్ని మనం వెర్బ్గా వాడవచ్చు అలానే నౌన్గా కూడా వాడవచ్చు. వెర్బ్గా వాడేటప్పుడు గ్రాస్ అనే వర్డ్ టు ఎర్న్ గ్రాస్ ప్రాఫిట్ అనే మీనింగ్ని ఇస్తుంది. అలానే గ్రాస్ని నౌన్గా వాడేటప్పుడు టోటల్ వితౌట్ డిడక్షన్స్ అంటే డిడక్షన్స్కి ముందు అనే మీనింగ్ని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ సీ గ్రాస్ శాలరీ అంటాం. గ్రాస్ శాలరీ అంటే డిడక్షన్స్కి ముందు అంటే టోటల్ శాలరీ అనే మీనింగ్లో మనం వాడుతాం. అలానే గ్రాస్ ప్రాఫిట్ అంటాం. గ్రాస్ ప్రాఫిట్ మీన్స్ ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేసే ముందు ఉన్నటువంటి ప్రాఫిట్ని మనం గ్రాస్ ప్రాఫిట్ అని అంటాం. ఈ విధంగా గ్రాస్ని వెర్బ్గా వాడేటప్పుడు ఎర్నింగ్ గ్రాస్ ప్రాఫిట్ అనే మీనింగ్లో వాడుతాము. గ్రాస్ని నౌన్గా వాడేటప్పుడు టోటల్ వితౌట్ డిడక్షన్స్ అనే మీనింగ్లో మనం వాడుతాం. అండ్ ద లాస్ట్ వర్డ్ బల్క్ మీన్స్ ద క్వాంటిటీ ఆఫ్ సంథింగ్. ఈ మీనింగ్లో మనం బల్క్ అని వాడుతాం. మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ కాంటెక్స్ట్లో మనకి ఈ గవర్నమెంట్ అనేది వార్న్ చేసింది ట్రేడర్స్ని ఏం చెయ్యొద్దు అనే మీనింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ కనోటేషన్ ఉన్నటువంటి హోవర్డ్ అనే వర్డ్ మనకి ఇక్కడ సూటబుల్ అవుతుందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ద గవర్నమెంట్ హ్యాస్ వార్న్ ద ట్రేడర్స్ నాట్ టు హోర్డ్ ద ఆనియన్స్ అని మనకు ఒక కరెక్ట్ సెంటెన్స్ ఇవ్వడం మనం గమనించవచ్చు. ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఒక సెంటెన్స్ కాంటెక్స్ట్ క్లియర్గా తెలుస్తుందో మనం వర్డ్స్ని సింపుల్గా ఐడెంటిఫై చేయగలం.